తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపళ్ళ నరేంద్ర కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నరేంద్రను అక్కడి నుంచి తమ వాహనంలో తీసుకెళ్లారు. ధూళిపాళ్ళ ప్రస్తుతం సంఘం డైరీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా సీఆర్పీసీ సెక్షన్ 52 కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీసులో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు సంఘం డైరీలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ అభియోగాలు మోపింది. అయితే అధికారుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ధూళిపాళ్ల అరెస్ట్ను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అరెస్టులతో టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల అరెస్టులతో వైసీపీ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ముందు అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదన్నారు. ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా నరేంద్ర అరెస్టుతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సంఘం డైరీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర గారిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాల కింద రైతుల సహకార ఫెడరేషన్ల కింద నడుస్తున్న సంఘం డైరీ అద్వితీయమైన ప్రతిభని కనపరుస్తూ రైతులకి భారీ ఎత్తున బోనస్లు ఇవ్వటం కానీ వారికి ఆరోగ్య విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడం కానీ చేస్తున్న సంస్థలు, అలాగే విశాఖ డైరీ కానీ, విజయవాడ డైరీ కానీ, ఇవన్నీ కూడా విజయ డైరీ, వీటన్నింటినీ మూతవేసి గుజరాత్ కట్టబెట్టడం కోసం ఒక కార్యక్రమం తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఏదైతే మోడీ గారి కనుసన్నల కోసం, తన కేసుల నుంచి బయటపడటం కోసం, ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం, ఆయనకి మేలు చేయాలన్న లక్ష్యంలో రాష్ట్ర సంపదనంతా కూడా గుజరాత్ కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, ఇప్పటికే అనేక పోర్టులన్నీ కూడా గుజరాత్కు చెందిన అదానీ కంపెనీ కట్టబెట్టారు. విశాఖ ఉక్కును కూడా అదానీ రిలయన్స్ కంపెనీలు కట్టబెట్టే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవాళ అట్లాగే ఇవాళ అమూల్ డైరీ పేరుతో ఇవాళ రాష్ట్రంలోని డైరీని అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ అనేక డైరీలు అద్వితీయంగా కొనసాగుతుంటే వాటిని నిలబెట్టకుండా వాటిని మూసివేసి అండర్ హ్యాండ్ డీలింగ్స్ తోటి గుజరాత్ కట్టబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర అరెస్ట్ కూడా దాంట్లో భాగం. నరేంద్ర తెలుగుదేశంలో ఒక ప్రముఖ వ్యక్తి, వాయిస్ ఉన్న వ్యక్తి, తప్పుల్ని ఎండగట్టే దీశాలుడు. అందుకని అతను ఏదో ఒక రకంగా ఇరికించాలని గత 2 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అని ముందుగా మోపారు. అవన్నీ తప్పులు గాలిలో తేలిపోయాయి. ఇవాళ మళ్ళా దీన్ని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అరాచక ఆటవిక విధానం. జగన్మోహన్ రెడ్డి గమనించాల్సింది, నీ ఈ వింత పోకడ రాష్ట్రంలో వింత పోకడ పోతున్నావు, దేశంలో ఎక్కడా లేని విధంగా మానవ హక్కులు అరిస్తూ ఉన్నావు, దీనికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయాన్ని కాపాడుతుంది. ఎక్కడ దోషి కానప్పుడు, అనేక కేసులు ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఇవాళ ఈ విధంగా చేయటం అనేది నేరం. పైగా ఆయన ఇంటి మీదకి వందలాది మంది పోలీసులను ఏకుందామని పంపించడం ఎలాంటి విధానం? తెలుగుదేశం నాయకుల్ని భయానక వాతావరణ గురి చేయడం కోసం నువ్వు చేస్తున్న ఈ విధానానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది. ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వెంతయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ చరిత్ర ఎంత, నీ పోకడ తాత్కాలిక